హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరోసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదకొండవ విడత రెండు వేల రూపాయలను ఈ నెల ముప్పై ఒకటో తేదీన జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లైతే చేస్తున్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు మొదటి విడతగా ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేశారు ఇంకా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతున్నాయి అన్నమాట ఈ నేపథ్యంలో మరోసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్పై కూడా నొక్కండి ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది మూడు విడతలుగా ఇప్పటికి పది విడతలుగా జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక పదకొండవ విడత డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేస్తుందనమాట ఈలోపు రైతులందరికీ కూడా ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది దయచేసి ప్రతి రైతు కూడా ఈకే వైసీ అనేది చేయించుకోండి మీకు ఈకే వైసీ అనేది చేయించుకోకపోతే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట ఇప్పటికే చాలామంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు కూడా రాలేదనమాట దానికి సంబంధించినటువంటి కారణాలు ఎందుకు డబ్బులు రాలేదనే కారణాలకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది దయచేసి రైతు భరోసా డబ్బులు పడిన రైతులందరూ కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి మరొకసారి మీకోసం ఇంకా డీటెయిల్గా నేను వీడియోని వచ్చేసి మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను దయచేసి పీఎం కిసాన్ డబ్బులు ముప్పై ఒకటో తేదీన రిలీజ్ చేస్తుంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఆలోపు ఇంకా మీరు ఎవరైనా సరే ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే దయచేసి ఈకేవైసీ చేయించుకోండి ఈకేవైసీ చేయించుకుంటేనే పీఎం కిసాన్ ముప్పై ఒకటో తారీఖునైతే జమ అవుతాయి ఇది లేటెస్ట్ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి